प्रभु येसु क्रीस्तु नाममलो प्रार्थना टीवी प्रेक्षकुलकु शुभाभिवंदनालु तेलियजेस्तुन्नानु। ఒక పాట పాడుకొని లేఖన భాగంలోకి వెళ్దాం। యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా గరుడా నీదియ సన్నిధి నను ఆదుకునే నా పెన్నిది నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా నీవు నాతో వస్తే దిగులు నాకుండదు నీవు నాతో వస్తే దిగులు నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా నీవు నాతో వస్తే కొరత నాకుండదు నీవే నాతో వస్తే కొరత నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా నీవు నాతో వస్తే ఓటమి నాకుండదు నీవు నాతో వస్తే ఓటమి నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా గనుడా నీ దివ్య సన్నిధి
నను ఆదుకునే నా పిన్నిది నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా ప్రైజ్ ది లార్డ్ ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా గడిచిన కాలం అంతా కూడా కాచి కాపాడి మరి మరొక దినం అనుగ్రహించి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా ఈ ఛానల్లో మాట్లాడే కృపనిచ్చినందుకు మీకు కోట్లాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు పాటల్లో ఉన్నారు ఆయన ప్రార్థనలో కూడా ఉండండి, అలాగే వాక్య భాగంతో కూడా ఉండి అయ్యా నీవు నాతో మాతో ప్రజలందరితో అయ్యా టీవీ ప్రేక్షకులు ప్రార్థన టీవీ ప్రేక్షకులు అందరితో మీరు మాట్లాడండి. వారి హృదయాలకు ఏ వాక్యం అయితే అవసరం ఉందో ఆ వాక్యంతో మాట్లాడి నీరు కట్టి ఫలింపచేయండి. ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి స్థిరపరచమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా మీ నడిపింపును నాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీ సహాయాన్ని నాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీ నడిపింపును మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీ సహాయాన్ని మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీ నడిపింపును మీ సహాయాన్ని మాకు దయచేసి మీ నామానికే మహిమ తెచ్చుకోమని గంత ప్రభావాలు తెచ్చుకోమని మా రక్షకుడును నీ ప్రియకుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్ ఆమెన్. అంశం ఏంటంటే పక్షిరాజు. పక్షిరాజు అనే అంశం మీద మరి మాట్లాడుకుందాం. మొదటిగా మూలవాక్యంగా చూస్తే యెషయా గ్రంథము 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుతారు, సొమ్మ చెల్లక నడిచిపోదురు. యెషయా భక్తుడు చెప్తున్నాడు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారు నూతన బలం పొందుతారు. దేవుని కొరకు ఎదురు చూడాలి ప్రతి మనిషి కూడా, ప్రతి విశ్వాసి కూడా, ప్రతి ఒక్కరూ దేవుని కొరకు ఎదురు చూడాలి. మనం దేవుని కొరకు ఎదురు చూచిన ప్రతి మనిషి కూడా పక్షిరాజు వలె రెక్కలు చాపి పై పైకి ఎగురుతారు, నూతన బలం పొందుకుంటాడంట. ఎప్పుడైతే దేవుని కొరకు మనం ఎదురు చూస్తామో, దేవుణ్ణి వెతుకుతామో, నూతన బలం పొందుకుంటాం మనం. నూతనమైన అభిషేకం, నూతనమైన శక్తితో నింపబడతాం మనం. మనం దేవుని కొరకు ఎదురు చూడాలి, మనుషుల కొరకు కాదు కానీ ఎదురు చూసేది. లేకపోతే భూలోకమైన సంబంధమైన వాటి కొరకు మనం ఎదురు చూడకూడదు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం ఎదురు చూడకూడదు. కానీ పరమందు ఆసీనుడైన దేవుని వైపు మనం ఎదురు చూడాలి, పైన ఉన్న వాటినే వెతకాలి మనం. అందుకనే పక్షిరాజు కొరకు యెహోవా కొరకు ఎదురు చూడమన్నారు యెషయా భక్తుడు. యెహోవా కొరకు మనం ఎదురు చూడాలి, ఈ లోకం వైపు ఎదురు చూడకూడదు, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనం ఆశపడకూడదు, ఎదురు చూడకూడదు. ఇది మూలవాక్యం. ఈ పక్షిరాజు 100 సంవత్సరాలు బ్రతుకుతుందంట. పక్షిరాజు అంటే గ్రద్ద. ఈ గ్రద్ద 100 సంవత్సరాలు బ్రతుకుతుంది. 75 సంవత్సరాలు దాటిన తర్వాత దాని అవయవాలన్నీ ఊడబెరుక్కుంటుందంట. 75 సంవత్సరాలు దాటిన తర్వాత దాని రెక్కలు ఏకలు అన్నీ ఊడిపోవాలంట. ఈ పక్షిరాజుకి అన్నీ కూడా అవయవాలన్నీ ఊడబీక్కుని మళ్ళీ నూతనమైన శరీరంతో, నూతనమైన గోళ్ళతో, నూతనమైన ముక్కుతో, అన్నీ నూతనమైనవిగా రావాలంట. మళ్ళీ రెక్కలు కానీ ఏకలు కానీ ముక్కు కానీ ఇది ఊడబీరికేస్తామంట పక్షులే. దీని కనుక ఊడబీకం రాకపోతే తోటి పక్షులు ఏం చేస్తాయి, అన్నీ ఊడబీకేస్తాయంట. ఊడబీకేసి ముక్కు ఊడపోతే అది బండకేసి రాసుకుంటుందంట. నూతనమైన ముక్కు రావాలి మళ్ళీ. అందుకని ఈ అవయవాలు 75 సంవత్సరాలు దాటిన తర్వాత దాని అవయవాలన్నీ ఊడబీక్కుని నూతనమైన అభిషేకంతో, నూతనమైన శరీరంతో, నూతనమైన గోల్డ్తో, నూతనమైన ముక్కుతో, నూతనమైన నోరుతో అన్నీ నూతనంగా పొందుకుంటుందంట 75 సంవత్సరాలు దాటిన తర్వాత.
దాని గోళ్ళు కరుగుబారిపోతాయంట, పట్టుత్వం తప్పిపోతుందంట. ఆ వయసులో 75 సంవత్సరాలు వచ్చినప్పుడు దాని ముక్కు పని చేయదంట, ఆహారం తినడకు చేద కాదంట. ఆ 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇతర పక్షులు ఆహారం పెడతాయంట దానికి, ఎందుకంటే తినలేదంట, ఆ ముక్కు పని చేయదంట. అందుకని 50 నుండి 67 అడుగుల ఎత్తు వరకు ఎగురుతుందంట ఈ పక్షిరాజు. ఈ పక్షిరాజు 75 సంవత్సరాల తర్వాత దాని అవయవాలను ఓడ పెరుక్కుని నూతనమైన అవయవాలతో నిండుకుంటుందంట. నిండుకున్నప్పుడు ఇది కొత్త దారికి కొత్త పక్షిగా తయారైద్ది, అది మార్పు చెందుద్దంట పక్షి. ఆ పక్షిరాజు క్రొత్త దగును అప్పుడు 70 సంవత్సరాలు ఎన్ని ఓడబీరుకుని కొత్త నూతనమైన పక్షిగా నూతనమైన అభిషేకంతో నింపబడి ఉంటుందంట. అలాగే మొదటిగా పక్షిరాజు తన పాతగిలిన అవయవాలన్నీ విసర్జిస్తుందంట 70 సంవత్సరాలు దాటిన తర్వాత. చూడండి కొలసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, ఇప్పుడైతే మీరు కోపమును ఆగ్రహమును దుష్టత్వమును దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఈ మానవుడు కూడా దేవునిలోకి వచ్చినప్పుడు, యేసయ్యను నమ్ముకున్నప్పుడు, యేసు ప్రభువులోకి నువ్వు మారినప్పుడు నూతనమైన అభిషేకంతో నిండుకోవాలి. పక్షిరాజు తన అవయవాల్ని విడిచిపెట్టినట్టు పాత అవయవాల్ని విడిచిపెట్టి నూతనమైన అవయవాలతో నిండుకున్నట్లుగా నింపబడినట్లుగా ఈ మనిషి కూడా స్వభావం మార్చుకోవాలి. పాత అలవాట్ల స్వభావాన్ని మార్చుకోవాలి, నూతనమైన స్వభావంతో నూతనమైన అభిషేకంతో నింపబడాలి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను. 2 కొరంతీ 5:17 చెప్పబడింది. అలాగే మనిషి దేవునిలోకి వచ్చినప్పుడు నూతన సృష్టిగా ఉండాలి, పాత అలవాట్లను విడిచిపెట్టాలి, పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావంలోనికి రావాలి. నవీన స్వభావం అంటే క్రొత్త స్వభావం. పాత అలవాట్లు, పాత చేష్టలు, మీ నోట బూతులు దేవుల్లో లేకున్నప్పుడు ఇష్టానుసారంగా కొంతమంది పోట్లాటకి వెళ్తారు, కోపపడతారు, ఆగ్రహం చూపిస్తారు, దుష్టత్వం చూపిస్తారు, దోషణ మీ నోట బూతులు రకరకాలుగా ఉంటాయి దేవుల్లో లేనప్పుడు. కొంతమంది దేవుల్లోకి వచ్చిన కాడే ఇవి ప్రదర్శిస్తున్నారు. అందుకని ఏమన్నారంటే, ఇప్పుడైతే మీరు కోపమును ఆగ్రహమును దుష్టత్వమును దూషణ మీ నోట బూతులు అని వాటన్నిటిని విసర్జించాలి. ఈ పక్షిరాజు గనక పాత అవయవాలన్నీ విసర్జించినట్లు మనిషి కూడా పాత అలవాట్లను పాత స్వభావాలను మీ నోట నుండి వచ్చే బూతులను కోపాన్ని ఆగ్రహాన్ని దుష్టత్వాన్ని వీటన్నిటినీ విసర్జించాలి. క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, నూతన సృష్టిగా కనబడాలి. మనం దేవుళ్ళలోకి వచ్చామంటే మనం మార్పు చెందాలి. మార్పు చెందినప్పుడు ఇతరులు మనల్ని చూసి మారుతారు. మనమే మార్పు లేనప్పుడు మనల్ని చూసి ఎవరు మారుతారు? ఎవరు మారలేరేక. అందుకనే ఈ పక్షిరాజు తన అవయవాల్ని 75 సంవత్సరాలు విడిచిపెట్టినట్లు ఈ మనిషి బాప్తీసం తీసుకున్నప్పుడు ఈ పాత అలవాట్లు, పాత చేష్టలు, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేయాలి, విసర్జించాలి. మీ నోట బూతులు కానీ, ఆగ్రహం కానీ, కోపం కానీ, కోపము మహాపాపం అన్నాడు. ఆ కోపము మానుకో, ఆగ్రహం విడిచిపెట్టమన్నాడు కీర్తనకారుడు. కోపం వస్తే ఏమవుతుంది? నష్టం వస్తుంది. కోపం నష్టానికి చేటు. నువ్వు ఇతరుల మీద కోపపడి పోట్లాడికెళ్తే అది ఏంటి, దానివల్ల నీకు నష్టమే కానీ లాభమే ఉండదు, మేలు ఉండదు. నీ జీవితం మేలుకరంగా ఆశీర్వకరంగా ఉండాలంటే నీ జీవితం నెమ్మదిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతమైన మనసు, మంచి హృదయం కలిగి ఉండాలి, చెడు స్వభావాన్ని విడిచిపెట్టాలి, పాత అలవాట్లను విడిచిపెట్టాలి, నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నవీన స్వభావంలోనికి రావాలి, నూతనమైన స్వభావం ధరించుకోవాలి. అలాగే మరి కాగా 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను. ఈ పక్షిరాజు పాత అవయవాల్ని విడిచిపెట్టినట్లు మనిషి బాప్తీసం తీసుకున్నప్పుడు వీటన్నిటిని విడిచిపెట్టేయాలి. పాత స్వభావం, పాత రోత జీవితం, బూతులు, కోపం, ఆగ్రహం, దుష్టత్వం వీటన్నిటి నుండి విడిచిపెట్టేయాలి.
విడిచిపెట్టినట్లయితే అప్పుడు నువ్వు నూతన స్వభావంతో నింపబడతావు, నూతనమైన అభిషేకంతో కృపా వరాలతో ఆత్మ ఫలాలతో నింపబడాలి ప్రతి మనిషి కూడా. ఫస్ట్ది పక్షిరాజు పాత అవయవాలను విడిచి విసర్జించుట, రెండోది పక్షిరాజు గూడు. తన గూడును కర్ర ముక్కలతోనూ ముళ్ళ కంపతోనూ నిర్మించుకుంటదంట, మెత్తని ఆకులతోనూ పీచుతోనూ ఆ గూడిని కప్పుద్దంట లోన పడుకోవటానికి. తర్వాత ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. పక్షిరాజు ఎర్రను తెచ్చి తన పిల్లలకు మేపి గూటిలో భద్రముగా కాపాడినట్లు దేవుడు తన విశ్వాసులను కాపాడును. ఈ పక్షిరాజు కర్రలతోనూ మొల్ల పెంకుతోనూ మెత్తని ఆకులతో పీచు పదార్థంతో గూడు తయారు చేసుకుంటుంది. ఆ గూట్లో పిల్లలను పెడద్దంట. ఆ పిల్లలను పెట్టి ఏం చేద్దంట, పక్షిరాజు గూడు రేపుద్దంట. రేపితే ఆ పిల్లలు పైకి వచ్చి ఇది రెక్కల చాపి దాని కింద ఉంటుందంట. కింద ఉన్నప్పుడు ఈ పక్షి పిల్లలు గూడు పైన పక్షిరాజు రెక్కల పైన ఎక్కుతాయంట. ఎందుకంటే పిల్లలు తన పిల్లలు ఎక్కడ పడిపోతాయనని కింద రెక్కల చాపు రెడీగా ఉంటుందంట ఈ పక్షిరాజు, ఎందుకని వాటిని పడిపోకుండా కాపాడటానికి. అలాగే మన యేసు ప్రభు కూడా మనల్ని ఎత్తుకుని ముద్దాడతాడంట, తన విశ్వాసులను కాపాడుతూ ఉంటాడు. ఎప్పుడు ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, మనల్ని కాపాడటానికి ఆయన కంటి మీద కునుక్కడేయడంట నిద్రపోడంట. ఈ పక్షిరాజు తన పిల్లల్ని కాపాడటానికి రెక్కలు చాపుకుని ఆ గూడు కింద ఉంటుందంట. ఎక్కడ తన పిల్లలు పడిపోతాయో అని కింద పడిపోకుండా కింద రెక్కలు చాపుకుని ఉంటే ఆ పిల్లలేమో అది కిందకు వచ్చి పైకి వచ్చి ఆ రెక్కల మీద వాళ్తాయంట కింద పడిపోకుండా. అలాగే దేవుడు కూడా తన విశ్వాసులను ఈ పక్షిరాజు తన పిల్లల్ని ఎలా కాపాడుతుందో మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా తన విశ్వాసులను ఎత్తుకొని ముద్దాడతాడంట. అందుకనే ఇజ్రాయేలును 121వ కీర్తనలో ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకాడు నిద్రపోడు అన్నాడు. మనల్ని కాపాడటానికి ఆయన కంటి మీద కునుకాడేయట్లేదంట, నిద్రపోవట్లేదంట. మనమేమో ఆయన మనల్ని కాపాడుతుంటే మనమేమో ఆయన్ని గుర్తించట్లే, ఎదురు చూడట్లే ఆయన కోసం. యెహోవా కొరకు ఎదురు చూడాలి మనం. అందుకని మనం యెహోవా కొరకు ఎదురు చూసినట్లయితే ఈ పక్షిరాజు తన పిల్లల్ని ఎలా కాపాడుతుందో మన ప్రభువు కూడా మనల్ని ఎత్తుకుని ముద్దాడతాడంట, కాపాడతాడంట, కంటి మీద కునుక్కాడేయడంట మనల్ని కాపాడటానికి. ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటాడు 121 కీర్తనలో. యెహోవా నిన్ను కాపాడువాడు, నీ ప్రాణాన్ని కాపాడేవాడు, నీ ప్రాణాన్ని కాపాడేది ఆయనే, నిన్ను కాపాడేవాడు ఆయనే. ఆయన కంటి మీద కునుకు వేయకుండా నిన్ను కాపాడుతుంటే రక్షిస్తుంటే నువ్వేమో దేవుని కొరకు ఎదురు చూడవు, నీ ఇష్టమైన మార్గంలో నీ తిరుగుతూ ఉంటాం మనం. అందుకనే మనం యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూస్తే మనం నూతన బలం పొందుకుంటాం. రెండవదిగా పక్షిరాజు గూడు. మొదటిగా పక్షిరాజు తన అవయవాల్ని విసర్జించుట. ఆ పక్షిరాజు అవయవాలను ఎలా విసర్జిద్దో, దేవుని నమ్మిన బిడ్డలో పాత అలవాట్లు, పాత మరి బూతులు మాట్లాడటం, ఆగ్రహం, కోపం, దుష్టత్వం, పోట్లాడేతనం, ఇవన్నిటినీ తీసుకువేసుకోవాలి పక్షిరాజు అవయవాలు మార్చుకున్నట్లు. రెండోదిగా గూడు. తన గూడుని కర్ర ముక్కలతోనూ ముళ్ళ కంపతోనూ నిర్మించకూడదంట, మెత్తని ఆకులతో పీచుతో ఆ గూట్లో పెడుతుందంట. ఎందుకంటే ఆ ముళ్ళు గుచ్చుకోకుండా తన పిల్లలకి మెత్తగా ఉండటానికి పీచు పదార్థాలు తీసుకెళ్ళి దానిలో పెడుద్దంట, ఎందుకంటే ఆ ముళ్ళు పెంకులు గుచ్చుకోకుండా. అలాగే మన ప్రభువు కూడా మనల్ని కాపాడటానికి ఆయన కునుకడు నిద్రపోట్లా. అందుకని మనం యెహోవా కొరకు ఎదురు చూడాలి, వేకువనే లేవాలి, లేచి ఎదురు చూడాలి, ఎదురు చూసి ఆయనకు మొరపెట్టాలి, అయ్యా నీవే నాకు బలము, నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆధారము, నా ఆశ్రయదుర్గము నీవే. దేవుని వైపు చూడాలి మనం, దేవుని కొరకు ఎదురు చూడాలి. రెండవదిగా మూడవదిగా పక్షిరాజు నివాసము. అది నివసించే ప్రదేశం ఎత్తైన రాతి కొండ మీద ఉంటుందంట. ఇది ఎత్తైన రాతి కొండ మీదే దాని గూడు నిర్మించుకుంటుందంట. చూడండి యోబు గ్రంథం 39వ అధ్యాయం 28వ వచనంలో ఇలా రాయబడింది, అది రాతి కొండ మీద నివసించును, కొండ పేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొను. అది ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదే ఉంటుందంట ఈ పక్షిరాజు.
ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీలుగా ఉండదు, ఎత్తైన చోటకి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు. అది రాతి కొండ మీద ఎత్తైన శిఖరం మీద కట్టుకుంటుందంట దాని గూడు. అలాగే మరి కొలసి రాసిన పత్రిక 3:2 పైన ఉన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకొడి. ఈ అపొస్తలుడైన పౌలు కొలసి సంఘస్థులకు లేఖ రాశాడు, మీరు పైన ఉన్న వాటి మీదగానే మనసు పెట్టుకోండి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోమాకండి అన్నాడు. ఎందుకంటే మనకేమో భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంటుంది, బంగారం మీద, వెండి మీద, ధనం మీద, వస్తువుల మీద, టీవీల మీద, రకరకాల వస్తువుల మీద ఉంటుంది మన మనసు అంతా. అందుకని భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోమాకండి. ఓ కొలసి సంఘస్థులారా, మీరు ఎత్తైన కొండ మీద మీరు అంటే పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోమన్నాడు. ఈ పక్షిరాజు ఎత్తైన కొండ మీద నివాసం ఏర్పరచుకుంది, అంటే ఉండే స్థలం. నివాసం అంటే అది ఉండే స్థలం. మనం కూడా ఎత్తైన స్థలంలో, పరలోక స్థల రాజ్యంలో మనం నివాసం కట్టుకోవాలి. అందుకనే పైనున్న వాటినే మనం వెతకాలి. భూ సంబంధమైన వాటి మీద కాకుండా పైనున్న వాటి మీదే మీరు మనసు నిలుపుకోండి అన్నాడు అపొస్తలుడైన పౌలు. కొలసీలు రాసిన పత్రిక 3:2 ఇలా రాయబడి ఉంది, పైనున్న వాటి మీదనే కానీ కిందన్న భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోనకండి. మనం ఏం చేస్తామంటే భూ సంబంధమైన వాటి కొరకే పరుగులు పెడతాం, ఎదురు చూస్తూ ఉంటాం, భూ సంబంధమైన వాటినే చూస్తూ ఉంటాం, పర సంబంధమైన వాటి జోలికి వెళ్ళం. అందుకనే మన పరలోక రాజ్యంలో మనం స్థానం సంపాదించుకోవాలి. పరలోక సంబంధమైన వాటి కొరకే మనం మనసు పెట్టుకోవాలి, దేవుని వెతకాలి. వెతికినప్పుడు, ఆయన కోసం ఎదురు చూసినప్పుడు మీరు నూతన బలంతో నింపబడతారు, నూతన శక్తితో నింపబడతారు, కృపా వరాలతో అభిషేకించబడతారు, ఆత్మ ఫలాలతో నింపబడతారు. మనం ఎప్పుడైతే దేవుని వెతుకుతామో, ఎదురు చూస్తామో, నూతన శక్తి, నూతన బలం. ఈ పక్షిరాజు 70 సంవత్సరాలు దాటిన తర్వాత తన అవయవాలన్నీ విడిచిపెట్టినప్పుడు నూతన బలం పొందుకుంటుందంట. అన్ని నూతనమైన అవయవాలు వస్తాయంట దానికి. అలాగే మనం యేసు ప్రభువులోకి వచ్చినప్పుడు పాత అలవాట్లు, పాత రోత జీవితాన్ని వదిలిపెట్టినప్పుడు నూతనమైన శక్తితో నింపబడతాం, నూతనమైన అభిషేకంతో నింపబడాలి మనం. నూతనమైన ఆత్మను పొందుకోవాలి. అప్పుడు పొందుకున్నప్పుడు నువ్వు నూతనమైన శక్తితో, నూతనమైన బలంతో నీవు ఉంటావు. 4వదిగా చూస్తే పక్షిరాజు దృష్టి. ఇది అన్ని పక్షుల కంటే ఎక్కువ దృష్టి కలిగి ఉంటుందంట. ఇది అన్ని పక్షుల కంటే ఎక్కువ, సుమారు 6,000 అడుగుల ఎత్తులో ఎగురుద్దంట. ఇది ఒంటరిగా తిరుగుద్దంట ఆకాశమున. దీనికి 2 పొరలుంటాయంట. 2 పొరలుంటే ఒక పొరతోనేమో ఆకాశ పైనున్న ఆకాశాన్ని చూస్తుంది, కిందన్న పొరతో కింద భూమి మీద ఉన్న ప్రాకు జంతువులను చూస్తుందంట. ఇది దీని ఆహారం కావాలిగా. పైన అంత 6,000 అడుగుల ఎత్తులో తిరుగుతూ కూడా కింద ఉన్న చిన్న జీవిని కాడ కనబెడద్దండి. ఇది 2 పొరలుంటాయంట దీనికి పక్షిరాజుకి. పైన ఉన్న ఆకాశాన్ని వెతుకుద్ది, భూమి మీద ఉన్న చిన్న పాకులాడే జీవులను కాడ వెతుకుద్ది అంట. పైన తిరుగుతూనే ఉంటుంది, కింద ఆహారాన్ని వెతుకుద్ది. ఎతికినప్పుడు అది కింద భూమి మీద ఉన్న ప్రాగుతున్న జీవిని చూసినప్పుడు బర్రని రైని కిందకు దిగుద్దంట. కిందకి దిగి దాన్ని కాళ్ళతో రయ్యమనుకుంటూ తన్నుకుంటా పైకి వెళ్ళిపోద్ది. అలాగే చూడండి, ఎత్తుల ఎగురును, నేలను ప్రాకు ప్రాణిని కూడా కనుగొంటది. ఇది ఏ బీలో మంచి దూరదృష్టి గలది. సి పక్షిరాజు కంటిలో 2 పొరలుంటాయి. పై పొరల ద్వారా ఆకాశాన్ని చూస్తుంది, కింద పొరల ద్వారా భూమిని చూచును. మంచి కనుదృష్టి ఉంది దీనికి. మనకు కూడా మంచి దూరదృష్టి ఉండాలి. అంటే దీని అర్థం ఏంటంటే, నీ దేహమునకు దీపము కన్నే కనుక నీ కనుదృష్టి మంచిగా ఉండాలి. మత్తయి సువార్త 6:22-23 ఇలా రాయబడింది, దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటమయమై ఉండును. కనుదృష్టి మంచిగా ఉండాలి, తేటగా ఉండాలి. నీ దేహమునకు ఏంటంట దీపం ఏంటంట, కళ్ళే మన దీపానికి, మన కళ్ళే మన దేహానికి దీపం. ఆ దీపాలు కరెక్ట్గా ఉండాలి. దీప కనుదృష్టి కరెక్ట్గా ఉండాలి. కనుదృష్టి కరెక్ట్గా ఉన్నప్పుడు మన దేహమంతా వెలుగుమయమవుద్దంట.
అంటే మనం మంచి దృష్టితో చూస్తే అంత మంచే కనపడుద్ది, చెడు దృష్టితో చూస్తే అంత చెడుగానే కనపడుద్ది. అందుకని మనం మంచి దృష్టితో చూడాలి, చెడు దృష్టిని వదిలిపెట్టాలి. మంచి దృష్టితో చూస్తే నీ దేహమంత వెలుగుమయమైపోద్ది, చెడు దృష్టితో చూస్తే నీ దేహమంత విషమయమైపోద్ది. అందుకనే మనం వెలుగుమై ఉండాలంటే మన దృష్టి మంచిగా ఉండాలి, మన దృష్టి మంచిగా ఉండాలి. చెడును తీసివేసుకోవాలి, మనలో ఉన్న చెడును తీసివేసుకొని మంచితో నింపబడాలి. మన హృదయం మంచిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి. కనుక మనం ఈ పక్షిరాజు వలె మరి నూతన బలం పొందుకుని మన పాత అలవాట్లు, పాత రోత జీవితాన్ని వదిలిపెట్టి నూతనమైన స్వభావంతో నింపబడాలి, నూతనమైన అభిషేకంతో నింపబడాలి, నూతనమైన అగ్ని అభిషేకంతో నింపబడితే మన దేహమంతా వెలుగుమయమైపోద్ది. మరి యెహోవా కొరకు ఎదురు చూచేవాడు, యెషయా గ్రంథం 40:31 వచనంకి వచ్చేద్దాం మూల వాక్యానికి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు, అలయక సమస్యలకు పరిగెడతారంట. ఈ నూతనమైన శక్తి మనలోకి వచ్చినప్పుడు మనం ఎంత దూరం నడిచినా, ఎంత దూరం వెళ్ళినా ఇక మనకి అలసిపోవడం అనేది ఉండదు. నూతన బలంతో పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుతున్నట్లుగా మనం కూడా దేవుల్లో ఎగురుతూ ఉంటాం, నూతన బలం పొందుకుంటాం, శక్తితో నింపబడతాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు మా అడ్రస్ కళాపముల గ్రామం, దోబానగర్, మరి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం. మీ అవసరతల కొరకు మా ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9505976406. మీ మరి కళాపంలో మందిర నిర్మాణం జరుగుతుంది, ఆ నిర్మాణం కొరకు కూడా మీ గూగుల్ పే ఫోన్పే ఉంది. ఈ నెంబర్కి మీరు గూగుల్ పే ఫోన్పే చేయాలని దేవుడు మీరు ప్రేరేపించిన కొలది. మీ కానుకలు, చందాలలు, విరాళాలు, మరి టీవీ పరిచయం కొరకు మీరు పంపదలిచిన వారు పరిశుద్ధాత్మ చేత మీరు ప్రేరేపించబడితే మరి ఈ నెంబర్కి మాకు పంపాలని కోరుకుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువ. మరి ఇప్పటి వరకు నీవు నాతో మాతో మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు కోట్లాది కృతజ్ఞత ఆస్తుతులు నాయన. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు, అలయక సలయక సొమ్మశీలక నడిచిపోతారు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారనే అంశం ద్వారా మరి నువ్వు నాతో మాతో మా అందరితో మాట్లాడావు. విన్న ప్రతి ఒక్క హృదయాన్ని, చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రార్థన టీవీ ఛానల్ యజమాన్యాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడు ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను పరమతండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.